హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మన 5000 కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు ఒక 50 బిట్స్ చూద్దాము. ఓకే, సో ఇవి జూన్ నుంచి జాన్ 2008 వరకు మధ్యలో జరిగిన కరెంట్ అఫేర్స్ అండి. సో 2017 IBSF ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ అండి. సో పంకజ్ అద్వానీ గారు 2017 IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. నెక్స్ట్, యునెస్కో నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఆడ్రీ ఆజులే ఏ దేశానికి చెందినవారు? ఆడ్రీ ఆజులే ఏ దేశానికి చెందినవారు? ఫ్రాన్స్ అండి. సో ఈయన యునెస్కో నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టారండి. నెక్స్ట్, 4వ ఇండియా కెనడా వార్షిక మంత్రివర్గ సదస్సు 2017లో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? సురేష్ ప్రభు గారండి. సో 4వ ఇండియా కెనడా వార్షిక మంత్రివర్గ సదస్సుకి సురేష్ ప్రభు గారు నాయకత్వం వహించారు. నెక్స్ట్, బాలి జాతర ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఒడిశాలో అండి, ఒడిశాలో బాలి జాతరను నిర్వహిస్తారు. నెక్స్ట్, పారడైజ్ పేపర్స్ కేసును దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఏది? పారడైజ్ పేపర్స్ కేసు అండి. సో ఆ గ్రూప్ పేరు సుశీల్ చంద్ర గ్రూప్. సో పారడైజ్ పేపర్స్ కేసును దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ సుశీల్ చంద్ర గ్రూప్. మొట్టమొదటి ఇండియా అమెరికా ఓషియన్ డైలాగ్ ఆతిథ్య రాష్ట్రము ఏది? గోవా అండి. సో గోవా వచ్చేసి మొట్టమొదటి ఇండియా అమెరికా ఓషియన్ డైలాగ్ ఆతిథ్య రాష్ట్రం. 2017 గ్లోబల్ క్లబ్ ఫుడ్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరము ఏది? న్యూఢిల్లీ అండి. సో 2017 గ్లోబల్ క్లబ్ ఫుడ్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2017లో భారత ర్యాంకు ఎంత? 108 అండి. సో గ్లోబల్ జెండర్ ఇండెక్స్ గ్యాప్లో భారత స్థానం 108. నెక్స్ట్, ఇండియా 2017 ఇయర్ బుక్ రచయిత ఎవరు? సో ఇండియా 2017 ఇయర్ బుక్ రచయిత రాజీవ్ మెహ్రిషి. నెక్స్ట్, సాంప్రదాయ ఔషధాలపై మొట్టమొదటి బిమ్స్టెక్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఆతిథ్య నగరము ఏది? ఇండియా అండి. సో సాంప్రదాయ ఔషధాలపై మొట్టమొదటి బిమ్స్టెక్ టాస్క్ ఫోర్స్ సమావేశ ఆతిథ్య దేశం ఇండియా. వినియోగదారుల రక్షణ కొరకు 2017 గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఏ దేశంలో నిర్వహించారు? ఇండియాలో అండి. వినియోగదారుల రక్షణ కొరకు 2017 గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఇండియాలో నిర్వహించారు. 14వ సార్క్ లా కాన్ఫరెన్స్కు ఆతిథ్య దేశము ఏది? శ్రీలంక అండి. 14వ సార్క్ లా కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం. నెక్స్ట్, 2017 ఇన్ఫాంట్రీ డేను భారత్లో ఎప్పుడు నిర్వహించారు? ఇన్ఫాంట్రీ డేను భారత్లో ఎప్పుడు నిర్వహించారండి? అక్టోబర్ 27. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి వైదొలిగిన మొట్టమొదటి దేశము ఏది? బురుండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి వైదొలిగిన మొదటి దేశం. నేషనల్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నేషనల్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ను నిర్వహించారండి. నెక్స్ట్, గ్లోబల్ లీడర్షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు? సో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఓబీసీల్లో వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేసింది? ఆర్టికల్ 340 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఓబీసీలో వర్గీకరణ కమిటీని ఏర్పాటు చేసింది. కోయస్ ఏజ్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం డిజిటల్ ఇనిషియేటివ్లలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము ఏది? సో మధ్యప్రదేశ్ అండి. డిజిటల్ ఇనిషియేటివ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్. 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న
800 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించిన రాష్ట్రము ఏది? పంజాబ్ అండి. సో పంజాబ్లో, పంజాబ్ రాష్ట్రాన్ని ఎక్కడైతే 80 విద్యార్థుల కంటే తక్కువ ఉన్న 800 ప్రభుత్వ పాఠశాలని మూసివేయాలని రాష్ట్రం నిర్ణయించిందండి. నెక్స్ట్, 2017 డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను గెలుపొందిన భారత ప్లేయర్ ఎవరు? కిదాంబి శ్రీకాంత్ అండి. సో డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గెలిచిన భారత ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్. భారత్లో మొట్టమొదటి ప్రధానమంత్రి కుశల్ కేంద్రాను ఏ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు? న్యూఢిల్లీలో అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. భారత్లో హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? జయంత్ రికీ అండి. జయంత్ రికీ. నెక్స్ట్, 2017 ప్రో కబడ్డీ లీగ్ను గెలుచుకున్న జట్టు ఏది? పాట్నా పైరేట్స్. సో 2017 ప్రో కబడ్డీ లీగ్ను గెలుచుకున్న జట్టు పాట్నా పైరేట్స్ అండి. 9వ సిఎంఎస్ వాతావరణ ఫిలిం ఫెస్టివల్ అండ్ ఫోరం ఆతిథ్య నగరము ఏది? న్యూఢిల్లీ అండి. నెక్స్ట్, 2017 సంవత్సరానికి గాను కొలిన్స్ డిక్షనరీచే అధికారిక పదంగా గుర్తింపు పొందిన పదము ఏది? ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్ అండి. నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా ఆతిథ్య రాష్ట్రము ఏది? నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా ఆతిథ్య రాష్ట్రం గోవా. 7వ ఆసియాన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబుల్కు భారత్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు 7వ ఆసియాన్ మినిస్ట్రీ ఎనర్జీ రౌండ్ టేబుల్కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2017 పానాసోనిక్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ గెలుచుకున్న భారత గోల్ఫ్ ప్లేయర్ ఎవరు? శివ కపూర్. రెండు విష్ణుదాస్ భవే అవార్డు ఎవరికి లభించింది? మోహన్ జోషి గారికి విష్ణుదాస్ భవే అవార్డు 2017 లభించిందండి. నెక్స్ట్, ఫిప్స్ ఫిజికాన్ 2017 అంతర్జాతీయ సదస్సు ఆతిథ్య నగరము ఏది? న్యూఢిల్లీ అండి. 2017 పురుషుల సింగిల్స్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2017 గెలుచుకున్నారు. ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఆతిథ్య దేశము ఏది? ఇండియా అండి. 2017 ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ ఆతిథ్య దేశం ఇండియా. ఇజ్రాయిల్ యొక్క 2018 జెనసిస్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? సో నటాలీ పోర్ట్మెన్. 2017 నేషనల్ ప్రెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? నవంబర్ 16న 2017 నేషనల్ ప్రెస్ డే నిర్వహించారండి. తీర ప్రాంత రక్షణ కొరకు సాగర్ కవచ్ పేరిట ఉమ్మడ విన్యాసాలు నిర్వహించిన రాష్ట్రము ఏది? ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ అండి. నెక్స్ట్, ఏషియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సదస్సుకు ఆతిథ్య నగరము ఏది? ఏషియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సదస్సుకి ఆతిథ్య నగరము ముంబై. ఫుడ్ పార్కును ఏర్పాటు చేయడం కొరకు పతంజలి గ్రూప్ ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణతో పతంజలి గ్రూప్ ఈ మధ్య ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుందండి. వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సో చక్రవర్తి ఏవిపిఎస్. చైల్డ్ డెవలప్మెంట్ ఎన్జిఓ ప్లాన్ ఇండియా విడుదల చేసిన 2017 లింగ బలహీనత జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము ఏది? గోవా అండి. నెక్స్ట్, రామాయణ్ సర్క్యూట్ మరియు మిథిలా అవధ్ సంబంధాలపై అంతర్జాతీయ సదస్సు ఆతిథ్య దేశము ఏది? నేపాల్. 2017 నవంబర్లో రాష్ట్రాల విద్యుత్ మంత్రుల సమావేశం ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
బీహార్. ఇండోనేపాల్ జానపద కళల పండుగ ఏ నగరంలో నిర్వహించారు? ఇండోనేపాల్ జానపద కళల పండుగ ఏ దేశంలో నిర్వహించారు? కాఠ్మండు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భారత గౌరవ్ అవార్డ్ 2017 ఎవరికి లభించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భారత గౌరవ అవార్డు ఎవరికి లభించిందండి? అనిల్ కె త్రిపాఠి. కేంద్ర ప్రభుత్వం చేత బెస్ట్ సిటీ బస్ సర్వీసెస్ అవార్డు పొందిన నగరము ఏది? సూరత్ అండి. 2017 మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్ను ఏ దేశ జట్టు కైవసం చేసుకుంది? సో 2017 మహిళల హాకీ ఆసియా కప్ టోర్నమెంట్ను ఏ దేశం గెలుచుకుంది? ఇండియా. నేషనల్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో అండి. నెక్స్ట్, 53వ జ్ఞానపీఠ్ అవార్డు 2017 గ్రహీత ఎవరు? కృష్ణ సోబతి. 2017 వరల్డ్ యూత్ ఫోరం ఆతిథ్య దేశము ఏది? ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ వచ్చేసి 2017 వరల్డ్ యూత్ ఫోరం ఆతిథ్య దేశం. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ 2018లో భారత ర్యాంకు ఎంత? ఈజ్ ఆఫ్ డూయింగ్స్లో భారత ర్యాంక్ వచ్చేసి 100 అండి, 100. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.